గ్రామ దేవత పోచమ్మ ఆలయం తాగుబోతులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బోయినపల్లి మండల కేంద్రంలోని స్థానికులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం వద్ద మందుబాబుల సిట్టింగులతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మద్యపానం నిషేధంలో ఉన్న మందుబాబులు పోచమ్మ ఆలయం అడ్డాగా చేసుకోవడంతో గ్రామదేవత పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. తాగడమే కాకుండా సీసాలు పగలగొట్టడంతో ప్రదక్షిణలు చేసే భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయ పరిసరాల్లో మద్యం తాగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ఆవరణలో మద్యం బాబులకు అడ్డాగా మారింది. ఇక్కడ వేల పాల లేకుండా ఎప్పుడు మందు తాగకుండా సీసాలు ఒకలకు పగలగొట్టి భక్తులు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ గుడి చుట్టూ తిరగాలంటే కూడా భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దీని ఇక్కడ తాగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. భక్తుల సౌకర్యార్థం వసతులు ఏర్పరచాలని కోరుకుంటున్నాం. మండల బోయినపల్లి మండల కేంద్రమైన బోయినపల్లి పోచమ్మ ఆలయం వద్ద దీనికి కంపౌండ్ వాల్ లేదు. ఇది మద్యం ప్రియులకు అడ్డాగా మారింది. అందరూ వచ్చి ఇక్కడే కూర్చొని మద్యం సేవించడం, బీర్ సీసాలు ఇక్కడనే పడేయడం, పగలగొట్టడం, మందు బాటలు, థమ్స్అప్ డబ్బాలు, సిగరెట్లు అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కంపౌండ్ వాల్ లేదు. వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే కూర్చొని మందు అవడం వల్ల ఇవాళ రావడం లేదు. దీని మీద కొంచెం అధికారులు శ్రద్ధ పెట్టి కొంచెం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.